ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి, తెరబడిన హృదయాలు దయచేయండి, వినగలిగిన చెవి, గ్రహించే ఆత్మ మనసును మాకు ఇవ్వండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి, మా అందరితో మాట్లాడమని ఈ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా చాప్టర్ 7 వర్స్ 8. రిజాయిస్ నాట్ అగ్నెస్ట్ మీ ఓ మైన్ ఎనిమీ, వెన్ ఐ ఫాల్ ఐ షెల్ రైజ్, వెన్ ఐ సిట్ ఇన్ డార్క్నెస్ ద లార్డ్ షెల్ బీ ఎ లైట్ అన్ టు మీ. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం కొరకు దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లుముగాక. మొదటిగా మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడగాలండి. మీకు శత్రువులు ఉన్నారా అండి? ఉన్నారా లేదా? ఉంటారు ఖచ్చితంగా. మనకి ఎవరో ఒకరు శత్రువు ఉంటారే. ఎవరున్నారండి మీకు శత్రువు? మీ ఇంటి పక్కన వాళ్ళ, మీ ఇంట్లో వాళ్ళ, లేకపోతే మీ ఎదురింటి వాళ్ళ, లేకపోతే మన అత్తనో మన మామనో, లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎవరు అనుకుంటున్నారు మీరు మన శత్రువు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళెవ్వరు మన శత్రువులు కాదండి. వీళ్ళందరూ మనందరం కూడా దేవుడి పిల్లలు. మనకంటూ మన దేవుడిచ్చినటువంటి వీళ్ళెవ్వరిలో కూడా మనకి శత్రుత్వం అయితే లేదండి. మన శత్రువు ఎవరు తెలుసా? మొదటిగా మన శరీరము, అలాగే లోకము, సాతాను. ఈ మూడు మన శత్రువులు. ఓకే, మరి ఆల్రెడీ కొద్ది రోజులు మన జీవితంలో న్యూ ఇయర్లో మరి గడిచిపోతూ వచ్చాయి. శత్రువు చాలాసార్లు మన దగ్గరకు వచ్చి చెప్తున్నాయి, ఏం సాధించావు, నూతన సంవత్సరంలోకి వచ్చినావు కదా, ఎంతో ఉత్సాహంతో వచ్చినావు, మరి నువ్వు విన్న వాక్యాన్ని బట్టి, నువ్వు వింటున్న వాక్యాలు బట్టి నా జీవితంలో అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది, లేకపోతే ఇవన్నీ నేను పొందుకుంటాను, అది పొందుకుంటానని అంతో ఆశతో వచ్చేసావు కదా. మరి ఏం జరిగింది నీకు? ఏమైనా అయిందా? ఈ కొద్ది రోజుల్లో ఏమైనా మార్పు జరిగిందా? లేకపోతే నువ్వు ఏమైనా సాధించేసావా అని చాలాసార్లు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారండి సాతాను. పాపం మనమేమో సాతాను బల మంచిది అనేసుకుంటా ఉంటాం కదా కొన్నిసార్లు. నిజమే, నువ్వు చెప్పేది కరెక్టే, ఏం సాధించలేదు, ఇన్ని రోజులు అయిపోయింది కదా న్యూ ఇయర్లోకి వచ్చి, ఏం దేవుడు నన్ను ఆశ్రవదించలేదు, ఏదన్నా మొదలు పెడుతున్నా అది ఏం జరగట్లేదు, ఏదైనా ప్రయత్నం చేస్తున్నా అది అవ్వట్లేదు, ఇంకా ఎందుకు, నిజమే నువ్వు చెప్పిన మాటే కరెక్టే అని కూర్చునేస్తున్నారా ఏంది? లేకపోతే భక్తి నుంచి మీకు చెప్పినట్లుగా నా శత్రువా, నా మీద అతిశయపడద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తానని చెప్పగలుగుతున్నావు అండి. ఈరోజు మనము నమ్ముకున్న దేవుడు ఎంత శక్తివంతుడో సాతానికి చెప్పడానికి నువ్వు నేను సిద్ధంగా ఉండాలండి. ఎప్పుడన్నా సాతాన్ వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పలేవా, నా దేవుడు ఎంత గొప్పవాడు, ఎన్నో పరిస్థితుల్లో నన్ను కాపాడాడు, ఎన్నో విషయాలు నాకు మేలు చేశాడు, చేస్తాడు నా దేవుడు, ఈరోజు కాకపోతే రేపు, ఈ క్షణం కాకపోతే మరొక క్షణం చేస్తాడు, నీకెందుకు అని సాతానికి చెప్పి పంపించేవారుగా ఉన్నామా? లేకపోతే సాతాన్ చెప్తున్న సోది కబుర్లు, లేకపోతే నిరాశ కబుర్లని వినుకుంటూ బుర్రనంతా పాడు చేసేసుకొని మన మన జీవితాల్లో మళ్ళీ పాత స్థితికే, మళ్ళీ డిప్రెషన్ బాట, మళ్ళీ కష్టాల బాట, మళ్ళీ నిరంతరం ఆలోచించుకుంటూ కూర్చునేటువంటి బాటలోకి వెళ్ళిపోతున్నామా అనేది ఈరోజు మనం ఆలోచించాలండి. మనము కింద పడినప్పుడు మన దేవుడు చూస్తూ ఉండడండి. మన పిల్లలు కింద పడితే చూస్తారండి ఏం చేస్తాం మనం? మొదటిగా పరుగులు తీస్తాం. పరుగులు తీసి మన బిడ్డను మన చేతుల్లోకి తీసుకుంటాం కదా, అంతే కదండి. మరి నువ్వు నేను ఈ లోకంలో ఉన్నటువంటి మన బిడ్డల విషయంలో అంత జాగ్రత్త వహిస్తే పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదండి. నువ్వు కింద పడితే అలానే చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారా? లేదండి, కింద పడినప్పుడు వెంటనే తన చేతుల్లోకి తీసుకుంటాడండి దేవుడు. కాబట్టి మన స్థితి ఏదైనా కూడా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి మనల్ని లేవనెత్తుకుంటాడండి దేవుడు. మరి అంధకార పరిస్థితులు మన జీవితంలో అనేక సార్లు వస్తుంటాయి. నిరాశపరిచేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయండి. ఈ మనిషి జీవితంలో ఈ పరిస్థితి లేదని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక నిరాశ, ఏదో ఒక దుఃఖం అనేది అయితే ప్రతి ఒక్క జీవితంలో ఉంటూనే ఉన్నాయండి. కారణం ఏంటంటే మనం చేసిన తప్పే. మన ఆది పితరుల దగ్గర నుంచి వచ్చిన ఈ పరంపర అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే మరి ఏదైతే మనం చేసామో ఆ తప్పుల్ని దేవుడి దగ్గర ఒప్పుకోలేదు. ఆ రోజు ఆదాము ఒప్పుకోలేదు, అవ్వ మీద వేసేస్తున్నారు, హవ్వ మరి సాతాను అంటే పాము మీద వేసేస్తుంది. దానివల్ల భూమి శపించబడిందండి. మనల్ని దేవుడు శపించలేదు కానీ భూమిని శపించాడు. కాబట్టే ఈరోజు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ప్రయాసాలు మానవుల జీవితంలో వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ సహజం, మనం బ్రతికినంత వరకు కష్టాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వీటిని జయిస్తూనే పోవాలి, వీటిని ఎదిరించి మనం నిలబడుతూ రావాలి.
అందుకనే భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఒక మాట అంటాడు, కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనం, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయందువు, నీ దుడ్డు కరయు, నీ దండమునన్ను ఆదరించును. మరి గాఢాంధకారపు లోయలో సంచరించిన దేవా, నువ్వు నాతో ఉన్నావు అని చెప్పగలుగుతున్నాడండి మరి దావీదు మహారాజు. ఎందుకంటే తన జీవితంలో అనేకమైన పరిస్థితులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయండి దావీదు జీవితంలో. సొంత కుమారుడే తరిమేశాడు అడవుల్లోకి, మరి తండ్రి యొక్క రాజ్యాన్ని తీసుకోవడానికి మరి అబ్షాలోము తండ్రికి వ్యతిరేక అయిపోయినాడు. అలాంటి సమయంలో దావీదు మరి పారిపోవాల్సి వచ్చిందండి అరణ్యాలకి. అంతేకాకుండా మరి దావీదుకు ఉన్నటువంటి ఉపపత్నులందరినీ అక్కడ విడిచిపెట్టి తన భార్యల్ని, మిగతా వాళ్ళని, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. తన ఉపపత్నులు ఉంటే మరి ఉపపత్నులు అంటే వాళ్ళు కూడా మరి దావీదుకి భార్య లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళతో తప్పుడు పనులు చేస్తాడండి. ఎందుకు అంటే అబ్షాలోము అంత నీచానికి దిగజారిపోతాడు, అంత భయంకరమైనటువంటి పాపస్థితిలో ఉన్నాడు. మరి అలాంటిది విన్నప్పుడు దావీదు యొక్క గుండె ఎంత పగిలిపోయి ఉంటుంది. తల్లితో సమానమైనటువంటి వారితో కుమారుడు వ్యభిచారం చేసినప్పుడు ఆ తండ్రి మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటాడు తన కుమారుడు చేసేటువంటి ప్రవర్తన. ఆ భయంకరమైనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధపడినాడు. అక్కడ షిమి అనే ఒక వ్యక్తి మరి దావీదు అరణ్యంలోకి వెళ్తున్నంతసేపు దూషిస్తూనే ఉన్నాడు. అయితే మరి ఎంతో బాధపడినాడు, కానీ తిరిగి ఒక మాట కూడా మాట్లాడలేదండి. అలాగే అంతకంటే ముందు సౌలు చేత తరమబడి అలసిపోయినాడు, తర్వాత రాజైనాడు. ఆ రాజైన తర్వాత కుమారుడు మళ్ళీ ఈ విధంగా చేసిన ఎన్నో అంధకారమైనటువంటి పరిస్థితులు మా దావీదు జీవితంలో వచ్చినప్పటికీ కూడా మరి ఎప్పుడు కూడా నిరాశపడి అలా కూర్చుండిపోలేదు. కానీ మరి ఎన్నో కీర్తనలు రాయగలిగాడు ఆ పరిస్థితుల్లో, దేవుని ఎంతగానో కీర్తించగలిగాడు. అందుకనే చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా నాకు ఏ పాయం సంభవించదు. తన కుమారుడు తనకు వ్యతిరేక లేచినప్పటికీ కూడా దేవాది దేవుడు అహితోఫేలు వేసిన ప్రతి ఆలోచన నష్టపరిచి దావీదికి ఎలాంటి కష్టం కలగకుండా ఏ యొక్క ఆలోచనలైతే అబ్షాలోము వేశాడో ఆ యొక్క తప్పుడు ఆలోచనలో అబ్షాలోమే చిక్కుకొని అరణ్యంలో మరణిస్తాడు అనమాట. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం పరిస్థితులు ఎంతో గాఢాంధకరంగా కనిపించవచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు మనతో ఉంటాడండి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. కాబట్టి శత్రువు మన మీద వచ్చి మరి ఎన్ని సొనుగులు సొనిగినా, ఎన్ని గొనుగులు కొనిగినా మనం చెప్పాల్సింది ఒకటే, నా పక్షంగా ఉండ దేవుడు శక్తివంతుడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇప్పుడు చీకట్లో ఉన్నానో లేకపోతే నేను కింద పడిపోయానని, కానీ నా దేవుడు నాకు వెలుగుగా ఉన్నాడు. మన దేవుడు ప్రతి పరిస్థితుల్లో మనతో ఉన్నాడు. మనం నమ్మగలగాలి, మనం విశ్వసించగలగాలి. అప్పుడే దేవుని యొక్క మహోన్నతమైన కృపను మన జీవితాల్లో పొందుకుంటాం. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఏ శ్రమల గుండా పోతున్నావో, ఏ కష్టాల గుండా పోతున్నావో నాకు తెలియదు, కానీ ప్రతి కష్టము ప్రతి దుఃఖము దేవుడు చూస్తున్నాడండి. కృంగిపోవద్దు, కృంగిపోతే సాతానికి మరి స్థలం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. కాబట్టి మన జీవితంలో కృంగిపోకుండా మరి ఇంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనం నమ్మాలండి. చాలాసార్లు నమ్మకపోవడమే మన జీవితంలో దేవుడు కార్యాలు జరగనీయకుండా సాతాన్ మన జీవితాల్లో ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి నమ్మటం మనం నేర్చుకోవాలి. ఎన్నో పరిస్థితులు మన జీవితంలో నుంచి తప్పించిన దేవుడు, ఎన్నో విషయాల్లో మేలు చేసిన దేవుడు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి నుంచి నీకు విడుదల ఇవ్వలేడా, నువ్వున్న పరిస్థితిలో నిన్ను కాపాడలేడా. ఒకప్పుడు నువ్వు మరణపడక మీద ఉన్నావు, నువ్వు ఒకప్పుడు అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ జీవితం అంతా కూడా అంధకారంగా ఉన్నింది. అలాంటి స్థితిలో నుంచి నేను దేవుడు బయటకు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడున్న చిన్న చిన్న సమస్యలు చూసి బాధపడిపోతున్నావే, నీకున్న చిన్న చిన్న సమస్యలను చూసి అయ్యో అని చెప్పేసి దిగులు పడుతూ కూర్చున్నావే, సాతాన్ చెప్తుంటే నువ్వు ఇంతే అంటే వినుకుంటూ కూర్చున్నావా. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్టయితే దేవుడితో మాట్లాడుతున్నాడు, దయచేసి శత్రువుతో నువ్వు మాట్లాడు, నా దేవుడు ఉన్నాడు నా పక్షంగా, నువ్వు నన్ను ఏం చేసుకోలేవని, అప్పుడు అది నేను నుంచి పారిపోతుంది. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, మరి సాతానికి చోటు ఇవ్వద్దండి అనేసి. మనం ఎప్పుడైతే సాతానికి చోటు ఇస్తామో అది మనలో ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అపవాదికి చోటు ఇవ్వకుడి, అప్పుడు వాడిని యుద్ధం నుంచి పారిపోతాడు. కాబట్టి ఏ చిన్న తప్పుడు ఆలోచనకు కానీ, ఏ చిన్న పాపానికి కానీ మరి సాతానికి మనలో ఏమాత్రం స్థలం లేకుండా, అవకాశం ఇవ్వకుండా మనం ఉన్నట్లయితే వాడు మనల్ని చూసి భయపడి పరిగెత్తిపోతాడండి. మరి సాతాను మీ దగ్గరకు వచ్చి బాగా ముచ్చట్లు చెప్పేటట్లుగా మీరు అవకాశం ఇస్తున్నాడు, మిమ్మల్ని చూస్తేనే పరిగెత్తిపోయే విధంగా ఉన్నారా? ఎప్పుడు సాతాను మనల్ని చూసి పరిగెత్తిపోవాలి, కానీ మనతో వచ్చి ముచ్చటించకూడదండి. ముచ్చటిస్తున్నాడంటే సాతానికి మనం చోటిస్తున్నామని. కాబట్టి సాతాను మీ చెవులలో విస్పర్ అంటే సొనుగుతుంటే వినుకుంటూ మాత్రం దయచేసి కూర్చో, దాన్ని ఎదిరిద్దాము. ఈ గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి చెప్దాం, శత్రువైన సాతాను నా మీద ఏమాత్రం అతిశయపడద్దు, నా అంధకారంలో ఉన్నా నేను పడినా కూడా నా దేవుడు నాకు వెలుగ్గా ఉన్నాడని మనం చెప్దాము. అప్పుడు
సాతాను మన దగ్గర నుంచి పారిపోతాడు. ఈ నూతన సంవత్సరాన్ని మన జీవితంలో బహు ఆశీర్వాదకరంగా దేవుడు అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఈరోజు ఎంతమంది అయితే సాతాను చూసి భయపడుతున్నారో, అది కలవరపడుతున్నప్పుడు కలవరంలోకి దిగిపోయి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు నా తండ్రి. ఆయన మా ప్రియ బిడ్డలందరినీ తిరిగి లేవనెత్తండి. నున్నో మాకు వెలుగునిచ్చే దేవుడు కాబట్టి ఈరోజు ఇచ్చిన గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి ధైర్యంతో మా పక్షంగా ఉన్న దేవుడు సజీవుడని తండ్రి చెప్పగలిగటానికి, సాతానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకుండా తండ్రి ఎదురించడానికి మా అందరికీ శక్తినివ్వమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.